हेलो फ्रेंड्स, वेलकम टू एस फो किचन। इवाल नेनु चूपिंचे रेसीपी वेरी ईजी टेस्टी चला क्विक गा चेसुकोने साल्मन फिश फिंगर्स चेसि चूपिस्तुन्नानंडी। इदी स्नैक रेसीपी, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు। సాల్మన్ ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందండి బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం। అలాగే ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది। దాన్ని ప్రతిసారి కూడా ఫిష్ ఫ్రైలా కాకుండా ఒక్కసారి ఇలా ఫిష్ ఫింగర్స్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి। ఒక్కసారి మన రెసిపీ చూడండి, చూడడానికి ఎంత క్రంచీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు। ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం, లెట్స్ గెట్ స్టార్టెడ్। ఫస్ట్గా ఇక్కడ నేను క్లీన్ చేసుకున్న సాల్మన్ ఫిష్ ఫిల్లెట్స్ తీసుకున్నానండి, వాటిని ఫింగర్స్ లాగా స్ట్రైప్స్ లాగా కట్ చేసుకున్నాను। ఫిల్లెట్స్ కాబట్టి దీంట్లో ముళ్ళులు ఏమాత్రం ఉండవు। ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాము। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను, అలాగే ఒక 1 ఎగ్, టేస్ట్కి సరిపడా సాల్ట్, బ్లాక్ పేపర్ పౌడర్ ఒక 1 టీ స్పూన్, గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1 టీ స్పూన్, లెమన్ జ్యూస్ ఒక 1 టీ స్పూన్, ఒరిగానో వేసుకుంటున్నానండి, కొద్దిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను। ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి, ఈ మసాలాస్ అంతా కూడా ఫిష్ పీసెస్కి బాగా పట్టేలాగా। సాల్మన్ ఫిష్ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, మెయిన్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది। అలాగే గ్రేట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ పొటాషియం కూడా ఉంటుంది, అలాగే వైటమిన్ బి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ ఫిష్లో। ఒకసారి చూడండి, ఇది ఎంత చక్కగా కలిపేసుకున్నాం కదా, ఇది కాస్త క్రంచీగా రావాలని మనం బైండింగ్ ఏజెంట్గా కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను। ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి, ఈ పీసెస్కి కార్న్ఫ్లోర్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి। ఒకసారి చూడండి, ఈ ఫిష్ పీసెస్కి మసాలా అండ్ కార్న్ఫ్లోర్ మిక్చర్ అంతా కూడా బాగా పట్టేసింది కదా, దీన్ని మినిమం ఒక 30 మినిట్స్ వరకు మనం రెఫ్రిజిరేట్ చేసుకోవాలి సో దట్ మసాలాస్ బాగా పడతాయండి ఫిష్కి। ఒక 30 మినిట్స్ అయిందండి, ఈ ఫిష్ పైన కోటింగ్ కోసం నేను ఈసారి బ్రెడ్ క్రమ్స్ వాడట్లేదు, కార్న్ఫ్లేక్స్ ఒక 1 కప్ తీసుకున్నాను। ఈ కార్న్ఫ్లేక్స్ని ఒక బ్లెండర్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి, ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్కి ఈ కార్న్ఫ్లేక్స్ పౌడర్ కోట్ చేసుకుందామండి। సో ఒక ఫిష్ పీస్ తీసుకొని ఈ కార్న్ఫ్లేక్స్ పౌడర్ అంతా కూడా దానికి ఈవెన్గా పట్టేలాగా కోట్ చేసుకోవాలి, కాస్త ప్రెస్ చేసుకుంటూ కోట్ చేసుకోండి, అన్ని పక్కలా కూడా ఈ పౌడర్ బాగా కవర్ అవ్వాలి। చూసారా, ఇలా అంతా కోట్ చేసుకున్నాం కదా, మిగతా అన్ని పీసెస్ కూడా ఇలానే కోట్ చేసుకోవాలి। ఒకసారి చూడండి, ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడా కోట్ చేసుకున్నాం కదా, వీటిని మీరు చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి, ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టుకొని ఎప్పుడు కావాల్సి అప్పుడు పిల్లలకి ఫ్రై చేసి ఇవ్వచ్చు। కానీ ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసుకోవడానికి ముందు ఒక 15 మినిట్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవాలి, ఇలా ఫ్రీజ్ చేసుకోవటం వల్ల ఈ పౌడర్ అనేది ఫిష్ పీసెస్కి చక్కగా అతుక్కొని ఫ్రై చేసుకునేటప్పుడు ఇది రాలిపోకుండా ఉంటుంది। సో ఒక 15 మినిట్స్ ఇది ఫ్రీజ్ చేసుకుంటున్నాను, ఇలా ఒక 15 మినిట్స్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను, ఈ ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో వేడి చేసుకోవాలి। ఈ ఆయిల్ అనేది చక్కగా వేడెక్కిందండి, ఇప్పుడు ఈ ఫిష్ ఫింగర్స్ ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకొని క్రంచీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో, ఎక్కువగా వేసుకోకుండా కరెక్ట్ పాన్కి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచి క్రంచీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఒకసారి చక్కగా వేగిపోయాయి కదా, మంచి గోల్డెన్ కలర్ కూడా వచ్చేసాయి, ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ మీద తీసేసుకోవాలి, మిగతా అన్ని పీసెస్ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి। అంతేనండి, చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా మన ఫిష్ ఫింగర్స్ అనేవి, చూడటానికి భలే క్రంచీగా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి। దీన్ని మీరు మయోనీస్ ఆర్ కెచప్తో దేంతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి। ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి। చూసారు కదండి నా వీడియోస్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్। మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తాను, టేక్ కేర్।